అమ్మా లక్ష్మి, ఒరే రాజా. లక్ష్మి, మన రాఘవ కలెక్టర్ గా జాయిన్ అయ్యాడు కదూ, అందుకే మన వీధికి భోగం పట్టింది. మున్సిపాలిటీ వాళ్ళు రోడ్లన్నీ క్లీన్ చేస్తున్నారు, మురుగు కాలువలో పెనాయిలు కూడా చల్లుతున్నారు. అటువంటి చూడండి అమ్మా వైభవం. అందుకే వీధికి ఒక గొప్పోడు ఉండాలంటారు. అందుకే కదా ఈ వీధి గొప్పవాడిని ఉన్నాను. నమస్కారం సార్. అదేమిట్రా ఈ సూట్లో బలే ఉన్నావన్నా బాబు? నానమ్మా పదా రామ్మ. బాబు వదిన, నీ సర్వస్వం మా కుటుంబం కోసం ధారపోసావు. అటువంటి నువ్వు సౌభాగ్యం కోల్పోవడం మా దురదృష్టం. నేను కలెక్టర్ అయ్యానంటే అది మా నాన్నమ్మ ఆశీస్సులే. నూరేళ్ళు చల్లగా ఉండండి. నాదే ఉందిరా రాఘవ, ఆ సమయానికి చిన్నాడు ఆదుకోబట్టి ఈరోజు మనకి ఈ భోగం పట్టింది. నువ్వు లేకపోతే నేను లేని తమ్ముడు. యు ఆర్ మై ఫ్రెండ్, ఫిలాసఫర్ అండ్ గైడ్. నానమ్మ, నాకు బంగ్లా అలాట్ చేశారు, మనమంతా ఈరోజే ఆ బంగ్లాకు వెళ్తున్నాం. మన గ్యాంగ్ అంతా ఆ బంగ్లాకి ఎందుకు అన్నయ్యా? చూడు రాజా, నేను ఐఏఎస్ పాస్ అయింది మనం వేరు వేరు కాపురాలు పెట్టడానికి కాదు. మీరందరూ అక్కడ రాకపోతే నాకు ఆ కలెక్టర్ గారి అక్కర్లేదు. అంత మాట అనుకురా రాఘవ. కన్యా, ఏమిటి నువ్వు కూడా బట్టలు సర్దుకుంటున్నావా? తప్పదు కదా మరి. ఏమిటి తప్పదు, అక్కడికి వచ్చి నువ్వు మా పీకల మీద ఎక్కడానిక, నువ్వు రావడానికి వీలేదు. మా పెద్దోడు పోయి అన్నాళ్ళు కాలేదు, ఇంట్లో దీపం పెట్టకుండా ఉండకూడదు. అందుకని నీకెక్కడైనా మంచి ఇల్లు దొరికేదాకా ఈ ఇల్లు నీదేని అనుకో. ఏ, నేను వస్తాను బామ్మ. నేను అక్కర్లేదు, ఇక్కడే ఉండమ్మా. నీ పంచు రానానమ్మా. రా మామగారు, ఆగది రావాడు, కమాన్ రా. మీ తమ్ముడు టాక్సీ తోలుకు బతుకుతానని మా నాన్నతో అంటున్నట్ట, ఇదేమన్నా బాగుందా? తప్పే ఉందా? కలెక్టర్ గారి తమ్ముడు టాక్సీ డ్రైవర్ అంటే అవమానం కదండి. మా తమ్ముడు చేయని నేరంతా మీద వేసుకుని నన్ను చదివించాడు. వాడు జైలుకి వెళ్ళి ఇచ్చిన డబ్బుతో కలెక్టర్ అయినందుకు నేను సిగ్గుపట్టం లేదు. అది విని నీకు సిగ్గనిపించలేదు? వాళ్ళ మీద వేళ్ళ మీద ఆధారపడకుండా వాడు టాక్సీ తోలుకుంటానంటుంటే నీకెందుకు సిగ్గనిపిస్తుందో నాకు అర్థం కావటం లేదు. నేను సిగ్గుపడే మాటలు ఇంకెప్పుడూ మాట్లాడుకో. ఎంతసేపు రా, తొందరగా కానివ్వండి. ఈ వేళ నుంచి నీ లైఫ్ జమాజం. ఇదేదురైందేంట్రా బాబు? ఏంటి తల కొట్టుకుంటున్నావు? నా ఎదురు సంగతి, నా బోణి సంగతి నీకు తెలియదు కాబోలు. నేను బోణి కొట్టిన టీ దుకాణాలన్నీ 5-star హోటల్ అయ్యాయి తెలుసా? ఓరి నాయనో, నాకు ఈ టాక్సీ వద్దురా, ఏదో రిక్షాతో బతుకుతాను. రిక్షా రిక్షా. మా రాజాకి బోణి కొట్టమని రాణి నా ముక్కోటి దేవతలు పంపించారు. పైగా బోణి పిల్ల కాళ్ళ వేళ పడితే కాదరకూడదు, ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి. ఆలోచించకుండా లాగించేగరు. తెలియదు నారాయణ, ఇది పెద్ద నసుకేసురా. తప్పుదంటారా? మనిద్దరం జీవితంలో కలిసి ప్రయాణం చేయాలని దేవుడు రాసి పెట్టాడు, తప్పుతుందా? ఏమన్నావు? టాక్సీలో అంతే కదా.
సరిగ్గా చూస్తోలు కొత్త డ్రైవర్. వచ్చింది దిగే. టాక్స్ డబ్బులు ఎవరు ఇస్తారు అనుకున్నావు? నీ బాబు ఇస్తాడు అనుకున్నావా? డ్రైవర్ వి మర్యాదగా మాట్లాడడం నేర్చుకో. సామాన్లు లోపలికి పట్రా. డ్రైవర్లు సామాన్లు తీసుకురారు. మరి ఇలా విసిరేస్తారు. నిన్ను చెప్తాను. డబ్బులు ఎంత? 15 రూపాయలు. ఇవాళ రేపు బ్యాంక్ సెలవు, ఎల్లుండ్రా. బ్యాంకా? నీ బ్యాంక్ ఎక్కడుందో నాకు బాగా తెలుసు. ఎక్కడా? ఇదిగో ఇక్కడ. బయట బాగదు. ఆడదానికి భద్రత లేకుండా పోతా భారతదేశంలో. ఎంత? ఇదిగో మోహన్. ఒంటరిగా దొరికితే వదిలిపెడతాను అనుకున్నావా? అది మాత్రం జరగదు. దొరక దొరక కన్ని పిల్ల దొరికితే వదిలిపెడతానా? ఇయ్యాల వదిలిపెట్టను. అటు ఇటు తోసేస్తాను. కుమారి, కుమారి, ఎక్కడికి పోతావో చిన్నవాడా, నా చూపుల్లో చిక్కుకున్న వన్నెగాడా. ఎక్కడికి పోతావో చిన్నవాడా. ఈ ఫోటో అక్కడి నుంచి ఎందుకు తీసావు? హాల్ అందంగా ఉండాలని. అందంగా ఉండాల్సింది హాల్ కాదు, మనుషుల మనసులు. ఇదిగో చూడు, నా సంగతి నీకు పూర్తిగా తెలిసినట్లేదు. మర్యాదగా ఫోటో తీసుకెళ్లి అక్కడ తగిలించు. 10 మంది వచ్చిపోయే ఇంట్లో దిష్టి బొమ్మలా ఈ చెత్త ఫోటో ఎందుకు? మా వదిన పిల్లల్ని చిన్న చూపు చూస్తూ అడుగు అడుగున అవమానాలు పాలు చేస్తున్నా. దానైనా క్షమితో కానీ సరిపోయిన వాళ్ళు అవమానిస్తే మొత్తం నీ ప్రాణాలు. ఏం చేస్తావు? ఏమని చేస్తాను? షట్ అప్. యు షట్ అప్. రాజా, ఏమండి మీరు లేకుండా చూసి మీ తమ్ముడు నన్ను నానా మాట్లాడన్నాడండి. ఇదిగో ఈవిడ, ఈవిడేవో చేతికందులేమని కాజేశారు అకౌంట్. నువ్వు నాకు భార్య మాత్రమే. వీళ్ళంతా నా ప్రాణం. మర్యాదగా ఈ ఫోటో అక్కడ తగిలించకపోతే మా తమ్ముడు చేస్తానన్న పని నేను చేసి చూపిస్తాను. ఈ ఫోటో అక్కడ పెట్టు. సారీ అన్నయ్య, జరిగిన దానికి నేనే సారీ చెప్పాలి. డాడీ, ఆయన వాళ్ళ నుండి దూరం చేయడానికి తెచ్చిపెట్టానన్ను, ఇలా నేను చంపదెబ్బలు తింటానుకా? వాళ్ళంతా సెంటిమెంటల్ ఫూల్స్. మీ ఆయన్ని వాళ్ళ దగ్గర నుంచి వేరు చేయడం నీ వల్ల కాని పని అని నాకు ఇప్పుడే కదా అర్థమైంది. అదేమిటో డాడీ, ఆయన నా మాట విన్నట్టే కనిపిస్తారు, మరునిమిషంలోనే మారిపోతారు. సెంటిమెంట్ లో ఉన్న వీక్నెస్ ఏదమ్మా? ఓ పని చెయ్యి, ఆ విషయం ఈ పోలీసు బుర్రకు వదిలేసాయి. వాళ్ళ సంగతి నేను చూస్తాను. రాజమండ్రి విడో హోమ్ వాళ్ళు మీరు హోమ్ మినిస్టర్ అయిన సందర్భంగా మీకు సన్మానం ఏర్పాటు చేశారండి. ఎవడికి కావాలా బోడి సన్మానం? ఘనంగా నేను అక్కడ గడితే చింపులుగా ఓ చాలువా కప్పి నెత్తిన కద్దర టోపీ ఎడతారు. కలిసి వచ్చే కట్టిప్పు. ఇది సెంట్రల్ జైల్లో ఉన్న ఒక అతను పెరోల్ కోసం పెట్టుకున్న పిటిషన్ అండి. ఈ లండా సోరీ పెరోల్ ఇవ్వడం మనకెందుకయ్యా? ఆ మధ్యన బెజవాడ కుర్రాడికి ఇచ్చిన పీకల మీదకి తెచ్చుకున్నా కదా. వల్లెక్కన్నాడు సార్? ఎంత? లక్ష అండి. అయితే వాళ్ళు ఆడతా పాడతా లచ్చ తప్పులు చేసుకో, మనం ఆనందంగా ఎట్టేస్తాను సంతకం. పొట్టిదా పొడుగుదా? పొడుగుదేనండి. మూడో కట్టిపో. ఎవరో రఘురామ్ అనే ఒకడిని ఏకాంబరం కనకాంబరం కలిసి మన లోకల్ ఎస్పీతో మర్డర్ చేస్తూ ఉండగా ఎవడో ఫోటోలు తీశాడండి. పిటిషన్ తో పాటు ఫోటోలు కూడా పంపాడండి. ఎవడో కోన్ కిస్క గొట్టం ఏకాంబరం. ఏకాంబరం అవునండి. మా ఏకాంబరం అవునండి. అమ్మని కట్టి తయ్యి కట్టి తయ్యి.
హలో మీకే హోమ్ మినిస్టర్ గాలి సుబ్బారావు స్పీకింగ్. ఆ టేప్ ఎవరు పీకేది? ఏకాంబరం స్పీకింగ్. గాలి సుబ్బారావు, ఏ నీ గాలిలా మళ్ళింది? గాలి కాదు, నీళ్లు. హుస్సేన్ సాగర్ లో బుద్ధుడి గ్రహం మునిగిపోయినట్టు కాసేపట్లోనో కూసేపట్లోనో నువ్వు మునిగిపోబోతున్నావు. అది వేళాకోళాలు చాలించి సంగతి ఏమిటో చెప్పు. ఏంటి సంగతి? నీ బొందిలా కట్టుకుని నుంచి 6 లీటరే. లీటర్లకు ఎప్పుడొస్తా? లీటర్ ఏంకర్మా, 2 లీటర్లకు వస్తాం. గానీ ఇదిగా మాకు మంచి రోజులు వస్తాయి, తీసుకో. మీరు మీరు హోమ్ మినిస్టర్ గారికి ఓ మర్డర్ కేసు గురించి పిటిషన్ పెట్టుకున్నారు కదా, మరో కంటివాడికి తెలియకుండా ఎంక్వైరీ అడ్రస్ పడ్డాయి. మీ దగ్గర ఉన్న ఆధారాలతో రేపు 10 గంటల గవర్నమెంట్ గెస్ట్ హౌస్ రండి. హోమ్ మినిస్టర్ గారు స్వయంగా వస్తున్నారు. గాలి సుబ్బారావు గారు, ఈ ఊరు నుంచి ఎన్నికైన మీరు మాకింత న్యాయం చేస్తారని మేము కల్లో కూడా ఊహించలేదు. ఇక్కడ నుంచి ఈ ఊళ్ళో ఉన్న మీ పోస్టర్లన్నీ పీకెళ్ళి పూజించుకుంటాం. బోలో స్వతంత్ర భారత్ కి జై, గాలి సుబ్బారావు జిందాబాద్. గొడవ కదరా, మన రాజా వాళ్ళ అన్నయ్య మర్డర్ విషయంలో పిటిషన్ పెట్టుకున్నాం కదా, హోమ్ మినిస్టర్ ఎంక్వైరీ. ఏంటి లక్ష్మి, పట్టుచీర కట్టుకుని ఒంటి నిండా నగలు పెట్టుకుంటే నువ్వు శ్రీ మహాలక్ష్మిలా ఉంటావు.